నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఓట్ల రాజకీయాలు అభివృద్ధికి అడ్డుగోడలు, ఉపాధి అవకాశాలు పెంచడమే తమ లక్ష్యమన్న టీడీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు. నీరుకొండలో స్థానికులతో సమావేశమైన లోకేష్, ప్రజాప్రభుత్వం ఏర్పడగానే వేగవంతంగా అమరావతి పనులు ప్రారంభిస్తామని వెల్లడి. నగరంలో సైకిల్ బైక్ ర్యాలీ చేపట్టిన టీడీపీ, 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని విధాలు నష్టపోయిందన్న గల్లా మాధవి. సత్తెనపల్లిలో సుడిగాలి పర్యటన చేస్తున్న కన్నా, సీఎం జగన్ అధర్మ పాలనపై ధర్మాగ్రహ జ్వాల మొదలైందని వ్యాఖ్య. తూర్పులో విస్తృతంగా నసీర్ అహ్మద్ ఎన్నికల ప్రచారం, బీసీల అభివృద్దే టీడీపీ లక్ష్యమని వెల్లడి. గత 10 ఏళ్లుగా తూర్పులో అభివృద్ది శూన్యం, వైసీపీ తీరుపై ఇండియా కూటమి అభ్యర్థి మస్తాన్ వలీ ధ్వజం. ఓట్ల రాజకీయాలు అభివృద్దికి అడ్డుగోడలుగా నిలుస్తున్నాయని టీడీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. బృందావన్ గార్డెన్స్ లో స్థానిక ప్రజలతో నిర్వహించిన బ్రేక్ఫాస్ట్ మీట్ లో పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవితో కలిసి ఆయన పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్ది కంటే అవినీతి అక్రమాల ద్వారా డబ్బు సంపాదనకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధిక ప్రాధాన్యత ఇచ్చారని టీడీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. పేదల జీవన విధానంలో మార్పు తీసుకురావడం ద్వారా ఉపాధి అవకాశాలు పెంచాలే తప్ప సంక్షేమం పేరుతో డబ్బులు ఇవ్వడం ద్వారా ఉపయోగం ఉండదన్నారు. బృందావన గార్డెన్స్ లో స్థానిక ప్రజలతో నిర్వహించిన బ్రేక్ఫాస్ట్ మీట్ లో పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవితో కలిసి ఆయన పాల్గొన్నారు. గుంటూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కిలారి రోసయ్య 700 ఎకరాల్లో గ్రావెల్ అక్రమ తవ్వకాలను పాల్పడలేదా అని నిలదీశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పటికే అనేక సమస్యలు గుర్తించామని, వాటి పరిష్కారం కోసం ప్రజలు తనను గెలిపించాలని గల్లా మాధవి కోరారు. ఇది 3 క్యాపిటల్స్ అనే ఉండాలి. ఒక క్యాపిటల్ ఉండకూడదు. ఈ క్యాపిటల్ ఒక వర్గానికి చెందిన వాళ్ళకి, రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళకి పరిమితమైంది. కాబట్టి ఇది 3 క్యాపిటల్ ఉన్నాయని చెప్పి ఆయన సమర్థిస్తూ మాట్లాడారు. రోసయ్య గారు, నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు అక్కడ పొన్నూరులో ఈ విధంగా ఎంతో 700 ఎకరాలు గ్రావెల్ తవ్వి ఇలాంటి వ్యక్తులకి, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులకి, అంటే ఆలోచన లేని వ్యక్తులకి, సమాజాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి వ్యక్తులకి మీరు ఈరోజు సపోర్ట్ చేసే విధంగా, మీ మనస్సాక్షిని చంపుకునే విధంగా మాట్లాడాల్సి వస్తుంది అంటే అది మీరు చేసిన అవినీతి వల్ల ఈరోజు జరుగుతా ఉంది. మిమ్మల్ని ఈరోజు ఓడిపోతారని మీకు తెలుసు, ఆయనకి తెలుసు, గుంటూరు ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసినా కూడా మీరు ఈ బలిపీఠం ఎక్కుతున్నారు అంటే దానికి కారణం అవినీతిమయమైనటువంటి పాలన. మంగళగిరి నియోజకవర్గం నీరుకొండలో స్థానిక ప్రజలతో టీడీపీ యువనేత నారా లోకేష్ సమావేశం నిర్వహించారు. ప్రజాప్రభుత్వం ఏర్పడగానే ఆగిపోయిన అమరావతి పనులను శరవేగంగా పూర్తి చేస్తామని చెప్పారు. అమరావతి భూములు ఇచ్చిన రైతులకు కనీసం కౌలు కూడా వైసీపీ ప్రభుత్వం చెల్లించడం లేదని, తాము అధికారంలోకి రాగానే పెండింగ్ కౌలను కూడా రైతులకు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ అరాచక అవినీతి పాలనతో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలతో పాటు కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి యువతకి ఉపాధి కల్పించే బాధ్యత తాను తీసుకుంటానని నారా లోకేష్ వెల్లడించారు. ఎవరిని ఆఫ్రికాని ఆదర్శంగా తీసుకుంటారో తల్లి, జగన్మోహన్ రెడ్డి గారు ఆఫ్రికాని ఆదర్శంగా తీసుకుంటారు. 3 ముక్కలు ఆటలు ఆడతాం మొదలు పెట్టారు. అట్లానే కర్నూలు ఏమైనా చేశారా? లేదు. అమరావతిని సర్వనాశనం చేశారు. విశాఖపట్నంలో భూ కుంభకోణాలు తప్ప అక్కడ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. ఎంత బాధ వస్తుందంటే 3 రాజధాని బిల్లుకి ఓటేసిన మొదటి వ్యక్తి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు. అందుకే ముద్దుగా కరకట్ట కమలాసనం పేరు పెట్టారు. అద్భుతం నటుడు తెలియని ఆయన నటనకి వాస్తవ సినిమాల్లోకి వచ్చి ఉంటే బ్రహ్మానందం గారు పోటీ పడేవాడు. ఆయన
రేపు వస్తాడు గ్రామానికి, ఆయన రాకపోయినా చెల్లమ్మని పంపిస్తాడు. మీరు అందరు అడగాలి, ఎందరో మూడు రాజధానులకు మీరు ఓటు వేశారు. మన ప్రాంతానికి మోసం చేసిన వ్యక్తులు కాదా? ఆనాడు మనకి మాట ఇచ్చి మాట తప్పిన వ్యక్తులు కారా? ఇదందరం మాట్లాడాలి. ఈరోజు 4 సంవత్సరాలు 11 నెలలు నీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఇప్పుడు అందరం ఓపిక కూర్చోగలుగుతున్నాం. దానికి కారణం హైకోర్టు ప్రభుత్వ తీరుని తప్పట్టి. మే 1న ఇంటి వద్దకే సామాజిక పింఛన్లను ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధిదారులకు అందించాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి డిమాండ్ చేశారు. గుజ్జనగూడలో చేపట్టిన సైకిల్ బైక్ ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలతో పాటు ప్రజలకు మౌలిక వసతుల కల్పన జరగాలంటే ఎన్డీఏ కూటమిని గెలిపించాలని గల్లా మాధవి కోరారు. ర్యాలీలో టీడీపీ నేతలు డాక్టర్ శేషయ్య, రావిపాటి సాయి తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరిలో ఒక అవేర్నెస్ ని క్రియేట్ చేయడం కోసం ఈ రోజు ఇలా ఒక ర్యాలీగా బయలుదేరడం జరుగుతుంది. అయితే ఇందులో ఇంకొక ముఖ్య ఉద్దేశం ఉందండి, ఏంటంటే మళ్ళీ పెన్షన్ల విషయంలో జాప్యం చేయబోతూ ఉంది ఈ వైకాపా ప్రభుత్వము. 32 మందిని బలిగొన్నా కూడా మళ్ళీ ఏమాత్రం దాని గురించి ఆలోచించకుండా, ప్రజల గురించి, పేద ప్రజల గురించి, వృద్ధాప్యుల గురించి ఏమాత్రం కించిత్ బాధ లేకుండా మళ్ళీ కూడా వాళ్ళకి పెన్షన్లు ఇవ్వని పరిస్థితి. ఇప్పటికీ సచివాలయ సిబ్బందికి ఎలాంటి నిర్దేశాలు ఇవ్వలేదు ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు ఇవ్వాలి అని. అయితే ఇలాంటి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం కూడా ఈ రోజు ఈ సైకిల్ అండ్ బైక్ ర్యాలీని మేము నిర్వహించబోతా ఉన్నాము. బీసీల అభివృద్ధే లక్ష్యంగా రానున్న రోజుల్లో టీడీపీ పనిచేస్తుందని తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్ అహ్మద్ అన్నారు. తూర్పు నియోజకవర్గంలోని లక్ష్మీనగర్లో నసీర్ అహ్మద్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. బీసీలు రాష్ట్రానికి వెన్నెముక అని చెప్పిన జగన్ బీసీల నడ్డి విరిచారన్నారు. బీసీలపై కక్ష సాధింపు చర్యలతో అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. బీసీ కార్పొరేషన్లకు నిధులు లేకుండా చేశారన్నారు. బీసీ డిక్లరేషన్ ద్వారా బీసీ వర్గాలకు న్యాయం చేసేలా టీడీపీ కృషి చేస్తుందన్నారు. 50 సంవత్సరాలు పైబడిన బీసీలకు పెన్షన్, బీసీ రక్షణ చట్టాన్ని అమలు చేస్తామన్నారు. ఎప్పుడు లేనటువంటి విధంగా బీసీలకు రాజ్యాధికారాన్ని దూరం చేసేటువంటి విధంగా అన్నగారు పెట్టినటువంటి 34% రిజర్వేషన్ని 22% కుదించి దాదాపు 16,800 మందిని స్థానిక సంస్థల్లో కార్పొరేటర్లుగా, ఎంపీడీసీలుగా, ఎంపీపీలుగా, జెడ్పీటీసీలుగా ఎన్నికైనటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు పూర్తిగా పక్కన పెట్టినటువంటి పరిస్థితులు. కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం, ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉంటామన్నారు. ఏ ఒక్క కార్పొరేషన్ కూడా 1 రూపాయి నిధులు ఇవ్వకుండా బీసీ సప్లాన్ నిధులను కూడా మాయం చేసినటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. బీసీ కాలనీలో అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించేటువంటి క్రమంలో కానీ, బీసీలకు సంబంధించి గతంలో తెలుగుదేశం పార్టీ టీటీడీ లాంటి బోర్డుకి చైర్మన్గా ఒక బీసీ నియమిస్తే ఈరోజు అధికారం చేపట్టినటువంటి 5 సంవత్సరాలు కూడా ఏ ఒక్క వ్యక్తిని కూడా, ఏ ఒక్క బీసీకి కూడా ప్రాధాన్యత లేకుండా తన కులానికి సంబంధించినటువంటి వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చుకునేటువంటి పరిస్థితులు. సత్తెనపల్లి నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చిన సీఎం జగన్ చరిత్రహీనుడుగా మిగిలిపోతారని కన్నా విమర్శించారు. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ది తప్ప సత్తెనపల్లి నియోజకవర్గంలో ఎక్కడా డెవలప్మెంట్ జరగలేదని ధ్వజమెత్తారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సత్తెనపల్లిలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోనున్నట్లు ప్రజలకు కన్నా హామీ ఇచ్చారు. గత 10 సంవత్సరాలుగా తూర్పు నియోజకవర్గ అభివృద్దిని వైసీపీ గాలికి వదిలేసిందని కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మస్తాన్ వలీ అన్నారు. హుస్సేన్ నగర్, ఎస్టీ కాలనీ, బావాజీ నగర్లలో మస్తాన్ వలీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గత 10 సంవత్సరాలుగా తూర్పు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ది జరగలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. కేవలం వ్యాపారాలు చేసుకునేందుకే వైసీపీ నాయకులు రాజకీయాల్లోకి వచ్చారన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసి దేశాన్ని కాపాడుకునేందుకు తూర్పు నియోజకవర్గం నుండి నాంది పలకాలని కోరారు. లోపాయికారిగా భారతీయ జనతా పార్టీతో వ్యాపార భాగస్వామిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, ఎక్కడున్నారు మీరు, ఏం చేస్తూ ఉన్నారు?
మీ వ్యాపారాలు వృద్ధి చేసుకోవడానికే పాలన సాగిస్తున్నారా, ప్రజలకు అండగా ఉండాలని పాలన సాగిస్తున్నారా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాను. ఒక్కసారి గుంటూరు నగర ప్రజల గౌరవం కాపాడటం కోసం ఇవాళ రాహుల్ గాంధీ గారు చేసేటటువంటి పోరాటం భారత్ జోడో, నరేంద్ర మోడీ భారత్ తోడో అంటున్నాడు, ఈ తోడోని ఇంటికి పంపించాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ నరేంద్ర మోడీ గారి యొక్క దుర్మార్గ విధానాలు ఈ దేశానికి పెద్ద దారిద్ర్యంగా ఏర్పాటు జరుగుతూ ఉంది. దీన్ని కాపాడుకోవడం కోసం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మార్పు ఈ గుంటూరు నగర తూర్పు నియోజకవర్గంతో మొదలైద్దని విశ్వాసం ఉంది. ఇండియా కూటమి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి జాన్ బాబులు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కోబాల్ట్పేట లక్ష్మీపురంలో గడప గడపకు తిరుగుతూ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే చేపట్టే అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు జంగాల అజయ్ కుమార్, జాన్ బాబులు వివరించారు. భారత రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు, మత రాజకీయాలను తిప్పికొట్టేందుకు ప్రజలు ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. వలస పక్ష వచ్చి ఖచ్చితంగా నెల 15 రోజుల రాజకీయ జీవితం తోటి ఎంపీగా ఇంకో వలస పక్ష వచ్చి పోటీ చేస్తూ ఉంది. ఇంకో ఎంపీ అభ్యర్థి అయితే అసలు పోటీ చేస్తున్నానని కూడా సరిగా ఎవరితో చెప్పే స్థితిలో లేడు. ఇండియా కూటమి పార్లమెంట్ అభ్యర్థిగా కంకి కొడలు గుర్తుపోయినే నాకు ఓటు వేయమని ప్రజల్ని అభ్యర్థిస్తూ, అలాగే మరి ఇప్పుడు దాకా చూస్తే ఎన్డీఏ కూటమి చేసిన ఆ యొక్క దుర్మార్గాలు కానీ, అలాగే మీ రాష్ట్రం దేశం కూడా ఎనగబడతానికి కారణమైంది. ఒంటెద్ది పొగడతెలుతున్న ఈ యొక్క బీజేపీ కూటమిని మరి గద్దె దించాలని ఆలోచన కలిగి దేశ ప్రజలు ఎప్పుడూ ఎలక్షన్స్ వస్తాయని చూస్తున్న తరుణం వచ్చింది. అందువల్ల రేపు 13 జరిగే ఎలక్షన్స్లో మరి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించి మరి ఇండియా కూటమి గద్దె ఎక్కుతుంది. మంత్రి విడుదల రజని ఆస్తుల చిట్కా ఏంటో పశ్చిమ ప్రజలకు చెబితే వారు కూడా కోటీశ్వర్లు అవుతారు కదా అంటూ పమ్మసాని చంద్రశేఖర్, కన్నా లక్ష్మీనారాయణ చమత్కరించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 18, 19, 20, 22 డివిజన్లలో పెమ్మసానితో పాటు పలువురు టీడీపీ నాయకులు ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక సమస్యలను పెమ్మసాని అడిగి తెలుసుకున్నారు. 3-4 దశాబ్దాలకు పైగా స్థానికంగా నివసిస్తున్న తమకు ఇళ్ల పట్టాలు లేవని, నీటి డ్రైనేజీ సమస్యలను ఎన్నిసార్లు అధికారులకు చెబుతున్నా పట్టించుకోవడం లేదని ప్రజలు పెమ్మసానికి ఏకరువు పెట్టారు. సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నీ మీద మాకు మంచి అవగాహన ఉంది. మళ్ళీ వస్తాం, రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి కూర్చొని మీకు ఉన్నటువంటి నాకు కొన్ని చూపించారు. ఇక్కడ కాపు హాస్టల్ నిర్మాణాన్ని, అదేవిధంగా ఆగిపోయిన కాపు కళ్యాణ మండపం నిర్మాణాన్ని రెండింటిని కూడా పూర్తి చేయమని అడుగుతూ ఉన్నారు. ఇవి రెండు తప్పనిసరిగా మాధవి గారు నేను టేకప్ చేసి చేస్తామని చెప్పి మీ అందరికీ మాట ఇస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని రిటైర్డ్ జిల్లా న్యాయమూర్తి వెంకటరమణ రాయలు సూచించారు. భారతీయ విద్యాభవన్ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. విలువలతో కూడిన విద్యను అందించేందుకు పాఠశాలలు ప్రత్యేక కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన స్టూడెంట్స్ ను సత్కరించి అభినందించారు. వార్షికోత్సవ వేడుకల్లో పీఆర్కే గోపాలరావు, మాజేటి ప్రసాద్, హేమాంబ ఉషశ్రీ పాల్గొన్నారు. అట్లాగే ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ టీచింగ్ సైడ్ వచ్చేసరికి సబ్జెక్టు, ఆబ్జెక్టు అండ్ పర్పస్ మూడు ఉంటాయి. సబ్జెక్టు అంటే వాట్ ఈస్ దేర్ ఇన్ ది బుక్స్ నార్మలీ టీచర్స్ టీచ్ స్టూడెంట్స్, వాట్ ఈస్ దేర్ ఇన్ ది బుక్స్ అండ్ the yardstick for whether they got such knowledge or not is concerned, marks, how they fared well in the examinations. Objective is concerned, every lesson in syllabus has some objective. Why a lesson was introduced in the syllabus is to be thought of. విద్యార్థులు పాఠశాల స్థాయి నుండే పునాది దృఢంగా ఉన్నప్పుడే భవిష్యత్తులో విజయాలు సాధించగలుగుతారని ఆక్స్ఫర్డ్ కాలేజ్ డైరెక్టర్ విజయభాస్కర్ రెడ్డి అన్నారు.
బృందావన గార్డెన్స్ లోని ఆక్స్ఫర్డ్ కాలేజీలో జరిగిన ప్రతిభా పురస్కారాల పంపిణీ కార్యక్రమంలో విజయభాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. పాఠశాల కళాశాల ఉద్యోగాల్లో రాణించేందుకు క్రమశిక్షణ పట్టుదలతో విద్యార్థులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో చైర్మన్ ఫ్రాన్సిస్ రెడ్డి, వైస్ చైర్మన్ ఆరోన్ రెడ్డి, డైరెక్టర్ జోసెఫ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బోత్ ఫర్ పేరెంట్స్ అండ్ ఆల్సో మాక్ కూడా యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్, ఎందుకంటే స్టూడెంట్స్లో ఉన్న ప్రతిభను గుర్తించడం అనేది చాలా ముఖ్యం. అలాగే ఆ ప్రతిభకు కారణమైన తల్లిదండ్రులు కూడా ఈరోజు ఈ ప్రోగ్రాంలో సత్కరించడం జరిగింది. సో దీనికి మేము చాలా ఇలాంటివి ఎన్నో ప్రోగ్రామ్స్ ప్రతి సంవత్సరం ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తాము. చేసి ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్, అంటే స్టూడెంట్స్ ఎవరైతే ఎక్సెల్ అవుతున్నారో వాళ్ళకి అవార్డుని ఇచ్చి వాళ్ళు ఇంకా ముందుకు తీసుకెళ్ళి సమాజానికి ఎంతో మేలు చేయాలనేదే మా ఆలోచన. అండ్ దీనికి అంతటికి కూడా సహకరిస్తున్న పేరెంట్స్కి, విద్యార్థులకి, అందరికీ కూడా మా తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రాష్ట్రంలో పేదరికం తాండవిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు రాష్ట్రాభివృద్ది కోసం మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని జనచైతన్య వేదిక అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి అన్నారు. రామన్నపేటలోని జనచైతన్య వేదిక కార్యాలయంలో లక్ష్మణ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న అసమానతలను తగ్గించేందుకు అధిక ఆదాయమున్న వారిపై అధిక ట్యాక్స్ను విధించి సంక్షేమ పథకాలకు ఖర్చు చేయాలి కానీ నిత్యావసర వస్తువుల ధరలు పెంచడం సరికాదన్నారు. మద్య నిషేధం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ మేనిఫెస్టోలో మద్య నిషేధ అంశమే లేకుండా చేశారన్నారు. రాష్ట్రంలో నాణ్యమైన మద్యం దొరకకపోవడం వల్ల ఇతర మత్తు పదార్థాలకు ప్రజలు అలవాటు పడుతున్నారన్నారు. ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వల్ల యువత ఇతర ప్రాంతాలకు తరలి వెళుతున్నారన్నారు. రాష్ట్రం అభివృద్ది చెందాలంటే అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసి ఆదాయ పెంపుకు కృషి చేయాలన్నారు. విద్య, వైద్య రంగాలతో పాటు రోడ్లు, మౌలిక సదుపాయాలను కల్పించేలా రాజకీయ పార్టీలు పనిచేయాలన్నారు. గత మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పారు, సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తాం, చివరి సంవత్సరం వచ్చినప్పటికీ ఎక్కడ మద్యం షాపులు లేకుండా చూస్తాం, అలా చూసిన తర్వాతనే నేను వచ్చి ఓటు అడుగుతా అని చెప్పని స్పష్టంగా చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మేనిఫెస్టోలో మద్య నిషేధం యొక్క అంశమే లేకుండా చేశారు. ఈరోజు గత 5 సంవత్సరాలకి మనం గమనిస్తే 1.5 లక్షల కోట్ల రూపాయలు మద్యం అమ్మకాలు జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు ఎప్పుడు ఈ 13 ఉమ్మడి జిల్లాల్లో ఇంత పెద్ద ఎత్తున అమ్మకాలు జరగలేదు. గతంలో నేను చైర్మన్గా ఉన్నప్పుడు కనీసం బ్రీత్ అనలైజర్ పెట్టమన్నాం, ఆ చిన్న పని కూడా మేము చేయించలేకపోయాం. జిల్లా భౌగోళిక హద్దులు తెలియని పెమ్మసాని చంద్రశేఖర్ ప్రజల మనిషి అయిన ఎమ్మెల్యే ముస్తఫాపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా అన్నారు. 15వ డివిజన్ కార్పొరేటర్ అజయ్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ విప్ లేలా పిరెడ్డి, నూరి ఫాతిమా పాల్గొన్నారు. గత 10 ఏళ్లుగా రాజకీయాలకే పరిమితం కాకుండా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి సబాష్ ముస్తఫా అనిపించుకున్నారని పేర్కొన్నారు. డబ్బున్నంత మాత్రాన ప్రజలను కొనలేరని హితో పలికారు. డబ్బు శాశ్వతం కాదని, చేసిన మంచి కలకాలం గుర్తుంటుందనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. ప్రజలు రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీని గెలిపించాలని కోరారు. మా మైండ్లో ఎప్పుడు రికార్డ్ అయ్యే ఉంటాయి, ఎక్కడ ఎంతమంది జనాభా ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఏ స్లమ్స్ ఉన్నాయి, ఎంతమంది ఏ స్లమ్స్లో ఉన్నారు, ఏ కులాలు, ఏ మతాలు ఉన్నాయి, మాకు అన్ని అవగాహన ఉన్నాయన్నా ఇబ్బంది ఏం లేదు. మీరు అన్నంత మాత్రం ప్రజలు నమ్మే ప్రసక్తిలో లేరు. మీరు మీ సంక్షేమం గురించి చెప్పుకోలేరు, మీరు మీ పథకాల గురించి చెప్పుకోలేరు. ఇంకేం చేస్తారంటే వ్యక్తిగతంగా ఆ ఎమ్మెల్యే గురించి ఏం చెప్పాలనే ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. మీరు చెప్తున్న అంటే మొన్నటి వరకు ఏం చేశారంటే నేను ఏమో బిల్డింగ్లు కడతాను, నేను హాస్పిటల్ కడతాను, స్కూళ్ళు కడతాను, ప్రైవేట్ అని చెప్తున్నారు. అవన్నీ ప్రజలు నమ్మట్లేదు. ఇప్పుడు ఏం చేశారంటే మళ్ళీ ఇంకొకసారి కొంచెం అప్డేట్ అవుదాం, గంజాయి అని చెప్దాం అనుకున్నారు, అది ప్రజలు నమ్మట్లేదు. ఇంకా ఆయన వ్యక్తిగతం మీద ఆయనకు ఏమో తెలియదని చెప్తున్నారు. అన్నా ఒక్క మనిషి గురించి ఎన్నిసార్లు చెప్తే ఎవరేం నమ్ముతారన్నా. బీసీలకు మేలు చేసిన ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని జాతీయ బీసీ సంక్షేమ సంఘ నాయకులు నాని ముదిరాజ్ చెప్పారు. గుంటూరులోని మంత్రి విడుదల రజని కార్యాలయంలో నాని ముదిరాజ్ మీడియాతో మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకుగానే చూశారు తప్ప వారి అభ్యున్నతికి, రాజకీయ ఎదుగుదలకు చేసిందేమీ లేదన్నారు. బీసీ సంఘాలు అన్నీ ఏకమై ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తాయని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విడుదల రజని విజయం సాధ్యమని నాని ముదిరాజ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు మాధవ్, పోకాల వసంతరావు తదితరులు పాల్గొన్నారు.
గడిచిన 77 సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా బీసీ అనగానే బ్యాక్వర్డ్ కాదు, ఏ రాజకీయ పార్టీకైనా బ్యాక్ బోన్ అని చెప్పి ఈ రాష్ట్రంలో 56% ఉన్న బీసీల్ని వెన్ను తట్టింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి నేనైతే చాలా గర్వంగా చెప్తున్నాను. రజనమ్మ డబ్బులు సంపాదించడానికో పెత్తనం చేయడానికో రాలేదు, ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే రజనమ్మ వచ్చింది. రజనమ్మను పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించగానే రజనమ్మ గెలిపేప్పుడు ఖాయమైపోయిందని చెప్పి ఈ బీసీగా నేనైతే గర్విస్తూ మాట్లాడుతున్నాను. ఈరోజు పట్టాభిపురం మున్సిపల్ హైస్కూల్ నందు అందమైన చేతిరాత నేర్పి బాగా రాసిన విజేతలకు బహుమతి ప్రదాన కార్యక్రమం జరిగింది. 24వ తేదీ నుంచి 5 రోజుల పాటు విద్యార్థులకు ఉపాధ్యాయులకు పట్టాభిపురం మున్సిపల్ హైస్కూల్ నందు అందమైన చేతిరాత నేర్పి బాగా రాసిన విజేతలకు బహుమతి ప్రదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టెక్స్ట్ బుక్ డైరెక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ, సెలవుల్లో కూడా ఇలా విద్యార్థులు చేతిరాత మార్చేందుకు కృషి చేస్తున్న జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఉప్పాల రామ్మోహన్ మరియు బృందాన్ని అభినందించారు. విద్యార్థులు ఇంకా అనేక విషయాలు నేర్చుకుని అభివృద్ధి చెందాలని చెప్పారు. అనంతరం చేతిరాత పోటీల్లో విజేతలైన ఉపాధ్యాయులు విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఎందుకంటే ఈ రోజుల్లో టీచర్ అనేటువంటి వ్యక్తులు జనరల్గా స్కూల్కి వెళ్ళి స్కూల్లో పని అయిన తర్వాత ఇంకా మన సొంత పనుల్లోనే ఉంటాం. ఇంటికి వచ్చిన తర్వాత మరలా సెలవు రోజుల్లో ఎక్స్ట్రా అవర్స్ పిల్లలందరికీ మరి నేర్పాలనేటువంటి తపన ఉండటం చాలా తక్కువ. అటువంటి సందర్భంలో చాలా తక్కువ మందే డెడికేటెడ్గా ముందుకు వస్తారు. ఆ డెడికేటెడ్గా ముందుకు వచ్చేటువంటి టీము ఇక్కడ ఉంది, వారికి రామ్మోహన్ గారు కూడా నేతృత్వం వహిస్తున్నారు. అదే రకంగా వారి యొక్క మాటను విలువనిచ్చి మరి ఇంతమంది టీచర్లు కూడా ఇక్కడ కలిసి ఒకే వేదిక మీదకి వచ్చి ప్రతి సెలవు రోజు కూడా పిల్లలకు మంచిగా నేర్పుతూ హ్యాండ్ రైటింగ్లో బాగా వాళ్ళకి ఇంప్రూవ్ చేస్తూ ఉన్నారు. మరి వేసవి కాలం అయినప్పటికీ ఉపాధ్యాయులు వీలు చూసుకొని ఈ కార్యక్రమం రావటం నిజంగా గొప్ప విషయం. ఈ 30 మంది పిల్లలు టీచర్సు చాలా చక్కగా పాల్గొన్నారు. ఈరోజు ఉదయం మరి టెక్స్ట్ బుక్ డైరెక్టర్ గారు, ఎందుచేతనంటే హ్యాండ్ రైటింగ్ అనేది బాగుంటే అన్ని సబ్జెక్టుల మీద పిల్లవాడికి ఇంట్రెస్ట్ పెరుగుతుంది, మంచి రిజల్ట్ వస్తుంది, మంచి గుర్తింపు వస్తుంది. ఇవన్నీ కూడా చేతిరాత ద్వారా మాత్రమే జరుగుతాయి. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రంలో బీసీలకు అగ్రతాంబూలం కల్పించారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడతల రజని చెప్పారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వడ్డర సంఘీయుల ఆత్మీయ సమావేశం గుంటూరు కన్వెన్షన్ హాల్లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రజని మాట్లాడుతూ, వడ్డరలకు గతంలో ఏ రాజకీయ పార్టీ కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు. సీఎం వైఎస్ జగన్ వడ్డర సంఘీయుడైన చంద్రగిరి యేసురత్నాన్ని చట్టసభలకు పంపారని కొనియాడారు. ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం మాట్లాడుతూ, టీడీపీ హయాంలో ఒక్క వడ్డరకు కూడా చట్టసభలు నామినేట్ పదవుల్లో అవకాశం కల్పించలేదని గుర్తు చేశారు. సీఎం వైఎస్ జగన్ వారికి పెద్దపీట వేశారన్నారు. వాయిస్ విడుదల రజని. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి, బీసీల కోసం అన్న ఎంత చేశారు, పదవులు ఎవరికి ఇచ్చారు జగన్ అన్న? బీసీలకి, మన బీసీలకి. సంక్షేమ పథకాలు ఎక్కువ శాతం ఎవరికి వచ్చినాయి? మన బీసీలకి. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున గతంలో ఎన్నడూ ఏ రాజకీయ పార్టీ, ఏ రాజకీయ నాయకుడు ఏ రాష్ట్రంలో చేయనటువంటి విధంగా జగనన్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన బీసీల కోసం, మన కోసం చేశారు. మీడియా ముఖంగా నేను ఒకటే సవాలు విసురుతున్నాను. మరి గత ప్రభుత్వం మరి కనీసం వడ్డెర కార్పొరేషన్ తప్ప వేరే పదవులు ఇచ్చిన దాఖలాలు లేవు, కాబట్టి ఇది మా బాధ్యత. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాల్సిన బాధ్యత మాకుంది, కాబట్టి మేము రాష్ట్రంలో ఏదో ఒక గుంటూరుకు మాత్రమే పరిమితం కాకుండా ఈ మెసేజ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకెళ్తున్నాను. జగదీష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం లక్ష్మీపురంలో జరిగింది. సేవా కార్యక్రమంలో భాగంగా ఎండలు అధికంగా ఉన్న నేపథ్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జగదీష్ ఫ్రెండ్స్ సర్కిల్ తెలిపింది. రానున్న రోజుల్లో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి సహకరించిన జగదీష్ ఫ్రెండ్స్ సర్కిల్కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఎండలు బాగా ఉంటున్నాయని ఏదో చేయాలనుకుని ఈ మజ్జిగ ప్రోగ్రాం పెట్టాల్సి వచ్చినాం. అందరూ తల మీ అంత సాయం చేసుకొని పెట్టుకుంటున్నాము. ఇది కాకుండా ఇంకా కొంత ఉన్న లోపల ఇంకా ఏదో ఒకటి చేస్తామని
ఇంకా పెద్దగానే చేస్తామని, నెక్స్ట్ అన్నదాన కార్యక్రమం చేద్దామని కూడా అనుకుంటున్నాము. ఇవన్నీ చూసుకుంటే ఆ దేవుడు వెళ్ళాలిగా చూసుకుంటే ఇవన్నీ చేద్దామని కోరుచున్నాము. జగ్గు అండ్ బాయ్స్ తరఫున అందరం కలిసి చేయబోతున్నాం. ఎందుకంటే బాగా ఎండలు ఎక్కువ ఉండడం వల్ల ఇది చేయాలన్న ఆలోచన వచ్చింది. మా వెనకాల అన్నలు సపోర్ట్ చేయడం వల్ల మేము ఇక్కడ దాకా వచ్చాం. ఇంకా ఎక్కువ చేయడానికి కూడా మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. పెదకూరుపాడు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ఎన్నికల ప్రచారంను కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ లో ఉన్న పెదకూరుపాడు నియోజకవర్గ ప్రజలతో భాష్యం ప్రవీణ్ సమావేశం నిర్వహించారు. మియాపూర్లోని నరేన్ గార్డెన్స్ లో జరిగిన ఈ సమావేశంలో నియోజకవర్గ అభివృద్దికి ఎలాంటి పనులు చేయనున్నారో ప్రజలకు వివరించారు. ఎన్డీఏ కూటమి విజయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని భాష్యం ప్రవీణ్ కోరారు. నగరంలోని భాష్యంలో ఇంటర్ పదవ తరగతిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థినులకు కన్నా మిత్రమండలి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో శాల్వా కప్పి ఘనంగా సత్కరించారు. పదవ తరగతి పరీక్షలో అరసపల్లి మోహన్ శ్రీకి 589, సయీద్ అఫ్రిన్ కు 583, ఇంటర్లో అరసపల్లి రాధాదేవికి 981 మార్కులు సాధించారు. ఈ నేపథ్యంలో కన్నా మిత్రమండలి అధ్యక్షులు జి కన్నా విద్యార్థులను అభినందించారు. నగరానికి చెందిన సయ్యద్ అహ్మద్ తనయ అఫ్రిన్, అరసపల్లి వెంకట కోటేశ్వరరావు కుమార్తెలు మోహనశ్రీ పదవ తరగతి చదువుతున్నారు. ఈ ఏడాది 10లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. సాధారణ కుటుంబం నుండి వచ్చిన అఫ్రిన్ మోహనశ్రీలు అత్యంత ప్రతిభ చూపారని పలువురు కొనియాడారు. నమస్కారం.